నిత్యావసర వస్తువుల కోసం పాపం జనాలు ఇక్కట్లు ఏంటో నిత్యావసరం అంటే ఇటు ఎవడో సీసాలు కూడా పట్టుకొచ్చాడు, సీసాల్లో నింపుకెళ్తారనమాట వీళ్ళు అందరం. చూసారా అమ్మాయి, వీళ్ళ గురించి ఎన్జిఓలు వీళ్ళందరూ కష్టపడి పనిచేసి వీళ్ళ కూరగాయలు ఇవన్నీ ఇవ్వటం బాటిల్ షాపింగ్ ఈ వైన్ షాపింగ్ ఇదిగో ఈ మహానుభావుల కోసం ఎన్జిఓలు వీళ్ళందరూ చాలా కష్టపడి కూరగాయలు అయ్యి అని చెప్పేస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే 4 రోజులు పని లేకపోయినా వీళ్ళకి డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నమస్తే అండి. ఇప్పుడు కొంతమందిని చూశారు కదా, పౌరులు, దేశ పౌరుల్ని. అంటే ఇలాంటి జనాల కోసం ఎన్జిఓలు కష్టపడి వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి కూరగాయలు పళ్ళని లేదంటే వాళ్ళకి మెడికేషన్ అని బేసిక్ నీడ్స్ ఉంటాయి చూసారా, ఈ పాండమిక్ టైంలో ఈ విపత్తు ఈ మహమ్మారి మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న టైంలో చేసిన పనులన్నింటికి ఉన్న విలువ ఏంటంటే ఇలా రోడ్డు మీదకి మందు కోసం వచ్చి నిలబడతాం. ఈ మందు కోసం 4 రోజులు పని లేని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఈ గవర్నమెంట్లో మాకు ఏం చేసినాయి, అదే గవర్నమెంట్ అన్న మాకు ఏం చేశారు, మమ్మల్ని ఎలా చూశారు, మాకు అవి పెట్టలేదు ఈ పెట్టలేదు, మేము పన్ను మనిపించేస్తే అలాగే అలాగే అలాగే. నేను అనేది ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి ఆడవాళ్ళు ఉన్నా సరే ఇంట్లో, ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుందాం, ఇంట్లో ఎవరినో హెరాస్ చేసి డబ్బులు తీసుకొచ్చారు అనుకుందాం, ఈ మందు కోసం హెరాస్ చేసినా కూడా డబ్బులు అవుతున్నాయి కదా వీళ్ళ దగ్గర, మొత్తం మీద రిసోర్సెస్ అయితే దొరుకుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో గవర్నమెంట్ నిజంగా స్కీమ్స్ పెట్టి ఈ పెట్టి అంటే ఈ విపత్తు టైంలో ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? దీనికోసం ఖర్చు పెట్టదగ్గ డబ్బులు వాళ్ళ దగ్గర బతుకుదానికి ఖర్చు పెట్టలేరంటారు వీళ్ళెవరన్నా? ఎంతమందిని మాట్లాడి వింటా ఉంటే ఒక రకమైన జుగుప్స వస్తుంది. ఎలా అంటే చచ్చిపోయినా పర్లేదు, నేను ఏమైపోయినా నాకు సంబంధం లేదు, ముందు నాకు మంది ఇచ్చేయండి సార్, అది మీరు ఎలా సప్లై చేసేస్తారో నాకు ఎలా సప్లై చేసేయండి అంతే. ఎంత రేటు పెంచి చేసినా ఏం చేసినా వాడికి అనవసరం, వాడికి మంది ఇచ్చేయాలి అంతే. ఈ రకం జనాభా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి పద్ధతైన నాయకులు కావాలి అన్నా కూడా అది అత్యాశ అవుతుందా కదా, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నిజంగా కూడా ఈ టైప్ మైండ్ సెట్ ఉన్న జనానికి వీళ్ళకి తగ్గ వాళ్ళే నాయకులు అవ్వాలి తప్ప సామాన్యులు వీళ్ళకి నాయకులు అవుతానికి పనికిరారు. ఓ మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళకి నాయకులుగా పనికిరారు. క్లారిటీ అనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ఈ సోకాళ్ళు తాగుబోతులు అనొచ్చుకోలేదు మళ్ళీ అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఇదో భయం మళ్ళీ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి డెఫినెట్లీ వచ్చి 6-7 నెలల్లో ఏం స్ప్రెడ్ చేస్తారో ఏం చేస్తారో ఆ దేవుడికి తెలవాలి. దయచేసి వీళ్ళ దగ్గర ఒక రిజిస్టర్ ఏదైనా మెయింటైన్ చేసి అలా కొనుక్కునే వాళ్ళు ఎవరో ఏంటి, వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఏదైనా అంటే వాళ్ళ ఆధారం ఏదో తీసుకుంది, ఇది కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి అది ఫ్యూచర్లో ఫెసిలిటీస్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తూ మంచిది. ఎందుకంటే వీళ్ళ కోసం ఖర్చు పెట్టేది ఎవరంటే మళ్ళీ సామాన్యుల డబ్బులు కూడా వీళ్ళకి వెళ్తాయి, వీళ్ళ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వీళ్ళకి వెళ్తారండి. ఏదంటాను లేదు, ఇప్పుడు మందు కొన్నందుకు మళ్ళీ వీళ్ళకి ఏదో ఆ డబ్బుల నుంచి వీళ్ళకి ఇవ్వాల్సిన వసతులు ఇస్తారేమో ఒక విధంగాను. కాకపోతే అందులో సామాన్యులు కూడా ఇప్పుడు 4 రోజులు 2 నెలల్లో బయటికి వెళ్లకుండా ఇలా కూర్చుని ఏం చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి గవర్నమెంట్ చెప్పిన రెగ్యులేషన్స్ అని ఖచ్చితంగా పాటిస్తున్నాం అంటే ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమాల్లో స్టాట్యూటరీ వార్నింగ్ అని ఒకటి వేస్తారు చూసారా, ఏంటంటే సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, ఆరోగ్యానికి హానికరం, అలాగే కరోనా ఉంది రోడ్డు మీద తిరగొద్దని చెప్తారు తప్ప వాటిని ఎవరు బ్యాన్ చేసే పరిస్థితి ప్రాక్టికల్గా కనిపించట్లేదు. అది అయిపోయిందన్న విషయం క్లారిటీ వచ్చేసింది. కాబట్టి వచ్చి 6-7 నెలల్లో 1-2 సంవత్సరాల్లో ఎంతమంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు ఏంటి అని చూసి దీనివల్ల ఇబ్బందులు పడ్డ తర్వాత ఇలాంటి వాళ్ళతో మనం ఎందుకు పడ్డామరా అని చెప్పి బాధపడిన తర్వాత అప్పుడు అంటే ఆ కొనులో కాలితేనే దాని బంగారం విలువ అంటారు చూసారు. అలాగే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ తర్వాత వాళ్ళు వీళ్ళని ఆనుకున్న వాళ్ళు వీళ్ళందరూ పడి వీళ్ళు ఎవరెవరికి అంటిస్తారో చెప్పలేము. ఇప్పుడు మొత్తం మీద దీనివల్ల జరిగి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఏమో మన ఊహ ఏంటంటే ఎండాకాలం కొద్ది గొప్ప కంట్రోల్లో ఉంటుంది ఏమో అని, ఇది దాటి వచ్చేది వర్షాకాలం అవుతుంది, ఆ తర్వాత చలికాలం, ఈ టైంలో ఇంకెంత దారుణంగా ఉంటుంది ఏమో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ జనాన్ని ఆపుదం కూడా అనవసరం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎవరిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఆపుతారు, ఏమని ఆపుతారు, ఎలాంటి మనుషులను ఇంకెన్నాళ్ళు ఆపుతారు మీరు?
మామూలుగానే తిరగొద్దండి అని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేటప్పుడు పడిపోయారు. గవర్నమెంట్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ అంటే అసలు గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కూడా అనవసరం. నీ జీవితం గురించి ఎవరినైనా బ్లేమ్ చేయడం అంటే వింటున్నాం కదా, కొంతమంది చచ్చిపోయినా పర్లేదు నాకు సంబంధం లేదండి, ఆడి చచ్చిపోతే ఆడికి సంబంధం లేకపోతే ఇంకెవరికి సంబంధం, నీ బతుకు నీకే సంబంధం లేకపోతే ఇంకెవడో నీ గురించి ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకో. కాబట్టి మనల్ని మనం కాపాడుకుందాం, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. దయచేసి బతకాలి అన్న ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చేసినా కూడా గ్యారంటీ లేదు, వీళ్ళకి గ్యారంటీ లేదు. వాళ్ళ జీవితం ఏంటంటే గుడ్డి దీపాన్ని ఎలిగించి గాలికాల వదిలేశారు, అది గాలి వచ్చి ఆరిపోతే ఆరిపోతుంది, అయినా పర్లేదు నా మందే కావాలని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ కర్మకాలను వదిలేయండి. దయచేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి జనాలని ఆదర్శంగా తీసుకుని అలా మనం ఉండకూడదు అని ఒక నీతిని నేర్చుకోలేళ్ళ నుంచి, అది ఒక మెరుగైన సమాజం. బతుకున్నోళ్ళు భవిష్యత్తులో బతికుండేవాళ్ళు అందరూ కూడా మెరుగైన సమాజం కోసం పాటుపడటానికి ఈ 6-7 నెలల్లో మనం జాగ్రత్తగా ఉన్నాం. అవో 6-7 నెలల్లో తెలిసిపోతుందండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.